హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను క్యాబేజీ పువ్వు పకోడీ చూపిస్తున్నాను. అలాగే నేను ముందు వేడి నీళ్ళు చూపించాను కదా, అలా నీరు వేరు చేసుకొని ఇక్కడ క్యాబేజీ పువ్వు కాళ్ళంతా కట్ చేసి, నేను మీడియం సైజ్ పువ్వు అయితే తీసుకున్నాను, ఇలా కాళ్ళచే కట్ చేసి ఈ వేడి నీటిలో వేసేయాలి. ఈ వేడి నీటిలో వేసాక అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనకి ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. సో ఇదైతే ఒక 5 నిమిషాల వరకు ఉడబెట్టుకోవాలి. మనం ఎక్కువసేపు అయితే ఏం అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఉడబెట్టుకుంటే చాలు. 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ బియ్యం పిండి, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ఇది మనకి క్యాబేజీ పువ్వు పకోడీకి కావలసిన ఐటమ్స్. ఇప్పుడు పకోడీ అనేది మనం రెడీ చేసుకుందాం. సో ఇది మనం 5 నిమిషాలు మగ్గనివ్వాలి, అంటే 5 నిమిషాలు ఉడబెట్టుకోవాలి ఈ క్యాబేజీ పువ్వుని. ఇందులో కొంచెం పసుపు వేసి ఉడబెట్టుకుంటే ఇందులో ఉన్న చిన్న చిన్న పురుగులు మొత్తం చచ్చిపోతాయి అన్నమాట. ఇది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, 5 నిమిషాలే ఉడికించుకోవాలి. ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే వడబెట్టుకోవాలి ఈ వాటర్ని అంతా, ఎందుకంటే అదే వేడి నీటిలో ఉంచిస్తే క్యాబేజీ పువ్వు ఉడికిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడే వడబెట్టుకుంటున్నాను నేను. వన్ కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1 టేస్ట్ సరిపోయిన సాల్ట్. సో ఇందులో ఈ చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నాను కదా, ఈ వాటర్ మనకి సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఇలాగ మనం కలుపుకోవాలి. నేను అక్కడ చిన్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ నింపగా వాటర్ వేసుకున్నాను. సో ఆ గ్లాస్తో వాటర్ వేస్తే నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. సో ఇలా స్టవ్ మీద ఆయిల్ వేశాక, స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఉడబెట్టి పెట్టుకున్నాం కదా ఈ క్యాబేజీని, సో ఇవన్నమాట ఇప్పుడు ఇందులో వేసేయాలి. బాగా కలిపేసి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయడమని.
సో ఇలాగా ఉడికాక మనం ప్లేట్లో తీసుకోవాలి. సో ఇదంతా బాగా వేగించాక మనకి లాస్ట్లో ఆ పకోడి కలిపిన ముద్ద అనేది ఉంటుంది కదా, అందులో 4 పచ్చిమిరపకాయలు చెనప్పలుకులు వేసుకొని నేను కలుపుకొని ఆయిల్లో వేగించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాక చూసారా ఎంత బాగుందో, మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈరోజుతో ఈ వీడియో అయిపోయింది, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.